నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ నిజామాబాద్లో 8000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. మహిళా అభ్యున్నతి తమ పాలనలోనే సాధ్యమైందన్న ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చిన ఘనత బీజేపీదేనంటూ వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కార్ ఈ నెల 1 నుంచి 5% మధ్యంతర భృతి చెల్లిస్తామని జీవో జారీ. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం రాజకీయ పార్టీలు అధికారులతో సీఈసీ సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 12617 కోట్ల మేర రైతు రుణమాఫీ 22,46,000 మంది రైతులు ప్రయోజనం పొందారన్న వ్యవసాయ శాఖ. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ విధివిధానాల ఖరారు దిశగా మరో అడుగు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందన్న ఎంపీ లక్ష్మణ్ రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ దేనంటూ విమర్శలు. రాష్ట్రంలో 58% తగ్గిన పప్పు ధాన్యాల సాగు ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమన్న వ్యవసాయ శాఖ. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ఘనత బీజేపీదేనన్న ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదంటూ ప్రకటన. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అసమ్మతి స్వరాలు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం. నేటి నుంచి హైకోర్టులో పిటిషన్ల ఈ ఫైలింగ్ కాగితరహితంగా కేసుల విచారణకు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు మావోయిస్టు కుట్ర కేసులో తనిఖీలు చేసినట్లు ప్రకటన. ఈ సిగరెట్లు కలిగి ఉండటం చట్ట ఉల్లంఘనే స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వేలానికి ప్రధాని మోదీ బహుమతులు ఈ నెల 31 వరకు కొనసాగనున్న బిడ్డింగ్ ప్రక్రియ. కులగణన సర్వే వివరాలను వెల్లడించిన బీహార్ ప్రభుత్వం 36% ఈబీసీలు ఉన్నట్లు వెల్లడి. మహారాష్ట్రలో ప్రభుత్వం అన్ని రంగాల విఫలమైందన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాందేడ్ ఆసుపత్రి మరణాలు ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శలు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కట్టడికి ఆర్మీ వ్యూహాత్మక చర్యలు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా గాలింపు. బంగ్లాదేశ్ను కలవరపెడుతున్న డెంగ్యూ మహమ్మారి ఇప్పటివరకు 1000 మందికి పైగా మృతి. వైద్యరంగంలో నోబెల్ బహుమతులు దక్కించుకున్న కాటలిన్ కరికో డ్రూ వైస్మన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి దక్కిన గుర్తింపు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు 60కి చేరుకున్న పతకాల సంఖ్య.